నెల్లూరు జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంఘీభావంగా చేపడుతున్న సంఘీభావ పాదయాత్రలో భాగంగా తాళరేవు చెరువు గట్టు సెంటర్ నుండి సిహెచ్సి వరకు అమలాపురం ఎంపీ చింత అనురాధతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలో 4,40,00,000 వ్యయంతో పలు అభివృద్ధి పనులకు అమలాపురం ఎంపీ చింత అనురాధ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు దున్న జగన్నాథరావు, కురుపూడి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము ఈ కార్యక్రమాలు చేసామండి. ప్రతి గ్రామంలోనూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాదయాత్ర చేసి మేమందరం ఆ సంతోషాన్ని మళ్ళీ తిరిగి రీఛార్జ్ చేసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఆయన ప్రామిస్ చేసినటువంటి 9 నవరత్నాలు కాకుండా 9కి 90 అని చెప్పేసి అడిగినా అడగకపోయినా కూడా ఆయన అందరికీ వడ్డించి విస్తరలాగా ఒక కుటుంబానికి చాలా మేలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫార్మర్స్ ముఖ్యంగా రైతు దేశానికి వెన్నుముక, ఆయన క్షేమమే మనకి ముఖ్యమని ప్రధానంగా పాటించి ఆయన వారి సంక్షేమం కోసం చాలా పాటుపడుతున్నారు. అలాగే పిల్లల కోసం వాళ్ళు ఆయన ఇచ్చినటువంటి అమ్మఒడి కార్యక్రమం కూడా చాలా చక్కటి కార్యక్రమం. సో క్రమంలో ఆడవాళ్ళు కూడా మనకి ఏంటంటే ఒక ప్రతి రంగంలోనూ 50% రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఉన్నాయో స్కూల్స్ అన్నింటినీ కూడా రెన్యువేషన్ చేస్తూ అక్కడ కార్పొరేట్ వైద్య విద్యకు సంబంధించి ఏదైతే అక్కడ ఫెసిలిటీస్ కల్పించడానికి ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో భాగంగా ఏదైతే మనం చేశామో గతంలో, ఆ రకంగానే వైద్యానికి సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా వైద్యశాలలన్నీ కూడా ఇవాళ రెనోవేట్ చేయాలి.